యాక్సన్ అయిన జరిగిన మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ బెంగళూరు బుల్స్ మీద ఎనిమిది పాయింట్లు తేడాతో గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే దానికి సంబంధించి వీడియో కూడా చేశాను అంతేకాకుండా పాయింట్స్టేబుల్స్ సంబంధించి కూడా వీడియో చేశాను చూస్తే ఓకే చూడకపోతే ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇలా మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఇంక ఈరోజు జరబోయే మ్యాచ్ బెంగళూరు బుల్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ ఈ మ్యాచ్ ఈ రోజు ఈవినింగ్ ఎయిట్ కి అయితే స్టార్ట్ గా పోతుంది ఒక పక్క మన తెలుగు టైటన్స్ మ్యాచ్ వస్తున్నారు ఒక పక్క తమిళ తలవేసు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా బలంగా కనపడుతున్నారు తమిళ తలవేసు లాస్ట్ రెండు సంవత్సరాలుగా వాళ్ళ రైడింగ్ డిఫెన్స్ సూపర్ గా ఉంటుంది ఇంక ఈ సంవత్సరం సచిన్ కూడా తమిళ లోకి రావడంతో తమిళ తలవేసు ఈ సంవత్సరం డబల్ స్ట్రాంగ్ గా కనపడుతున్నారు ఇంకో పక్క మన తెలుగు టైటన్స్ అటు రైడింగ్ ఇటు డిఫెన్స్ లో ఆధార కొట్టేస్తున్నారు ప్రతి డిపార్ట్మెంట్ లోను కూడా మన తెలుగు టైటన్స్ అదర్ కొట్టేశారు మెయిన్ గా ఫ్రెజర్ సిచ్యుయేషన్ లో సూపర్ గాడర్ అని చెప్పాలి కాబట్టి ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా రసపత్రంగా ఉండబోతుంది అయితే మరి ఈ రెండు టీములకు సంబంధించి హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే పీకేఎల్ మొత్తంలో ఈ రెండు టీంలు పద్నాలుగు మ్యాచెస్ ఆడితే దానిలో నాలుగు మ్యాచెస్ తమిళ తెలవేస్ గెలిస్తే ఐదు మ్యాచెస్ మన తెలుగు టైటన్స్ గెలిచారు ఇంకొక మ్యాచ్ టైగా మిగిలిపోయింది ఇంకా తమిళ తెలవేస్ కి మన తెలుగు టైటన్స్ మీద హైయెస్ట్ స్కోరు యాభై నాలుగు ఇంకా మన తెలుగు టైటన్స్ కి తమిళ తెలవేస్ మీద యాభై ఎనిమిది లోయెస్ట్ స్కోరు తమిళ తెలవేస్ కి ఇరవై ఏడు తెలుగు టైటన్స్ కి ఇరవై మూడు ఇంకా మరి లాస్ట్ నాలుగు మ్యాచెస్ ఎలా ఉన్నాయి ఒకసారి మనం చూసుకుంటే లాస్ట్ నాలుగు కి నాలుగు మ్యాచెస్ లోను మన తెలుగు టైటన్స్ మీద తమిళ తెలవేసే గెలిచారు ఇది మాత్రం కొంచెం ఘోరమే అని చెప్పాలి హెడ్ టు హెడ్ రికార్డ్స్లో మాత్రం మన తెలుగు టైటన్స్ మీద తమిళ తలవాస్దే పైచేయిగా కనపడుతుంది ఇంక ఈ రెండు టీంలకు సంబంధించి పాజిబుల్ స్టార్టింగ్ సెవెన్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే మొదటిగా తమిళ్ తలైవాస్ తమిళ తలవాస్కి మెయిన్ రైడరు సచిన్ తన్వార్ ఇంకా సెకండ్ రైడరు నరేంద్ర కండోలా ఇంకా థర్డ్ రైడరు చంద్రన్ రంజిత్ ఇంకా లెఫ్ట్ కార్నరు సాహిల్ గులియా రైట్ కార్నరు సాగర్ రాతే ఇంకా రైట్ కవరు ఎం అభిషేక్ లెఫ్ట్ కవరు మోహిత్ లాస్ట్ రెండు సంవత్సరాలుగా తమిళ తెలవాసు ఇదే డిఫెన్స్ కాంబినేషన్తో ఆడుతున్నారు ఇంకా మన తెలుగు టైటన్స్ విషయంకి వచ్చేస్తే నిన్న ఏ స్టార్టింగ్ సెవెన్ తో అయితే ఆడారో అదే స్టార్టింగ్ సెవెన్ తో ఈరోజు కూడా ఆడతారు దీనిలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే నిన్న మన తెలుగు టైటన్స్ ప్లేయర్స్ ప్రతి ప్లేయర్ కూడా సూపర్గా ఆడారు చిన్న చిన్న మిస్టేక్స్ చేసినప్పటికీ అవి కబడ్డీలో కామనే అని చెప్పాలి కాబట్టి ఈ రోజు కూడా మన తెలుగు టైటన్స్ నిన్న ఏ స్టార్టింగ్ సెవెన్ తో అయితే వచ్చారో ఈరోజు కూడా సేమ్ వస్తారు ఇంక ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న విషయంకి వచ్చేస్తే హెడ్ హెడ్ రికార్డ్స్లో అయితే గత కొన్ని సంవత్సరాలుగా మన తెలుగు టైటన్స్ మీద తమిళ తల వేస్తే పైచేయిగా కనపడుతుంది కానీ గతంలో ఏం జరిగింది అన్నది కాదు నేను బెంగళూరు బుల్స్ ఇంకా మన తెలుగు టైటన్స్ ప్రివ్యూ వీడియోలో ఇదే చెప్పాను కాబట్టి ప్రజెంట్ ఏ టీం అయితే స్ట్రాంగ్గా ఉండి మ్యాచ్ మీద కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారో ఆ టీమే మ్యాచ్లో గెలుస్తారు ప్రజెంట్ ఫామ్ బట్టి చూసుకుంటే ఈరోజు మ్యాచ్లో మన తెలుగు టైటన్సే గెలుస్తారు అనుకుంటున్నా మరి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి థ్యాంక్స్ ఫర్ ద వాచ్ హ్యావ్ ఎ నైస్ డే